هرشا، هاي انو، هاي. ها هاي ఏం తింటున్నావు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఇంకా బాగుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా అక్క వాళ్ళ చేనులో ఊరియా డిఏపు పత్తి చెట్లకు అయితే వేస్తున్నాము. అడవి దగ్గర ఉన్న చేనుకి అయితే అయిపోయింది, ఇక్కడ వచ్చి ఇవి వేస్తున్నాము ఊరియా డిఏపు. ఇది మా అక్క, ఇది మా అక్క వాళ్ళ చేనే. పత్తికి యూరియా అయితే యూరియా డిఏపి వేస్తున్నారు కదా. హలో, ఆయన హాయ్. మామూలు కూడా వేస్తుంది యూరియా డిఎఫ్. పత్తికి వేస్తావా? అమ్మలు పెద్దగా అయిన తర్వాత వేస్తుంది. అమ్మలు పట్టు మరి అడవి చేను అయిపోయిందా? అడవి దగ్గర ఉన్న చేను అయిపోయిందా? వర్షా, వర్షం వస్తుందా? ఛత్రి పట్టుకున్నావు? మా బావ అయితే తెచ్చిండు, ఒక బస్తా అయితే తెచ్చిండు. సంచి పెట్టుకోవచ్చు కదా? సంచిలో పట్టరాదా? డిఏపి కొంచెం వేసిండు మరి, సరిపోతుందా? ఒకటి ఇప్పుడు చిన్నగా ఉంది కదా చెట్టు, సరిపోతుంది అన్నారు. పెద్దగానే ఉన్నది కదా చెట్లు కూడా, చూడ పెద్దగానే ఉన్నాయి. హర్షా హాయ్ కార్, హాయ్ ఫ్రెండ్. దిగ్భాజన్ మన్ మజకా, హాయ్ ఫ్రెండ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసగర్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. అమ్మలు మమ్మీ యూరియా ఇస్తుంది. డబ్బులు వేస్తావా? డబ్బు అనిస్తే కదా. అంతలా పడతావా? నడుము నొప్పి అవుతుంది మరి ఎక్కువ పట్టకు. సరిపోతుందా? చూడండి మా హర్ష అవతారం ఎలా ఉన్నదో. అలాగే ఇక్కడ నుంచి వర్షా నువ్వు యూరియా వేస్తావా? నువ్వేట వర్షా? ఏ వర్షా నువ్వెందుకు పోతున్నావు? చెట్టు దగ్గర వేస్తారు కదా. ఫస్ట్ అయితే తవ్వి వేస్తుండే, కానీ ఇప్పుడు 5-6 సంవత్సరాల తర్వాత తవ్వేస్తలేరు. ఇప్పుడు చేన్లై అంత లేవు. ఎక్కడ అడవి చెన్లనా? ఇంకా లేవు. పెద్ద ఎక్కడ దగ్గర ఉన్నది? ఈ సైజ్ ఉన్నాయి. ఇంకో ఈ సైజ్, ఈ సైజ్ ఉన్నాయి కదా. ఈ సైజ్, ఈ సైజ్ ఇక్కడైతే ఈ సైజ్ మొత్తం బాగానే ఉన్నాయి. హర్షా చత్రి ఎందుకు తెచ్చినావు? చత్రి ఎందుకు? అమ్మ నాన్నదా?
ఎవరేమన్నా ఇక్కడ వచ్చినాయి కదా మేము హర్ష ఏంటి గొడుగు పట్టుకొని వచ్చిండు మరి హర్ష చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కదా చినుకులు పడుతున్నాయి కానీ ఎంత టైం పడుతుంది మరి కావడానికి అవుతుందా తొందరగా అర్ధగంట పడుతుందా ఒకటి ప్యాకెట్ ఉన్నది కదా నాలుగైతే అది టైం అయితే ఇప్పుడు 4 గంట 5 అయితే ఏమో కదా అయిపోయిందా హర్ష నువ్వు వేస్తున్నావు యూరియా నువ్వు వేస్తావా చెట్లకు వేస్తావా వేస్తున్నావా ఆయను నువ్వు వేస్తున్నావా వేస్తున్నా నీకు తెలుగు వస్తుందా హర్ష తెలుగు వస్తుందా ఎత్తున్నా వేసిన దాంట్లోనే వేస్తున్నావా ఇటు చూడు ఏ ఇటు చూడు ఇక పాయ్ కావై తుజా అవతారం కసాయ్ కసాయ్ సాంగ్ ఎందుకు వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు చెప్పు మమ్మీ కొడుతుంది నిన్ను మమ్మీ కొడుతుంది అయిందా అయిపోయింది కదా అయిపోయిందా ఇక హర్షకు స్నానానికి వేడి చిన్న నీళ్ళు చేయి కదా హర్షకు స్నానానికి వేడి నీళ్ళు చేయా సర్పు ఉన్నది కదా ఇక్కడ హర్ష హర్ష కూడా యూరియా పట్టి ఉన్నాడు మరి స్నానం చేయాలి ఇగో ఈయన అవతారం చూడు ఇక కడుగు చేతులు కడుగు చేతులు కడుగు నిమ్మకాయల మంచిగా కడుగు యూరియా పట్టి ఉన్నావు మంచిగా కడుగు స్నానం చేపియాలి చెప్పియా పోతే
హర్షకు యూరియా మొత్తం అంటుకున్నది మొత్తం షర్ట్ ప్యాంట్ మొత్తం ముఖానికి కూడా అంటుకున్నది. స్నానం చేపియాలి. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టి ఫస్ట్ తర్వాత నువ్వు చేయి కానీ ఫస్ట్ ఈ హర్షకు మాత్రం చేపించు. ఎందుకంటే యూరియా పెట్టి ఉన్నాడు 10 మంది కదా. అడుగు అడుగు మంచిగా అడుగు మొత్తం తిన్నాడా యూరియా తిన్నాడా? తినలే. మరి ముఖానికి ఉండే షర్ట్కి అంటింది ముఖానికి అంటింది. గుర్ల గారు తుకుందే గుర్ల గారు స్నానం చేయ హర్ష. స్నానం చేస్తావా? ఏమండి రక్తం వెళ్తుందా? పండుకుందా? పండుకున్నది అమ్ములు. ఫస్ట్ వేడి నీళ్ళు చేయి అతనికి. హర్షకి ఎందుకంటే ఇది యూరియా పట్టింది కదా అది మందు. గ్యాస్ మీద పెడతావా?